నామినేటెడ్ పదవుల్లో 50% మహిళలకే కేటాయిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు 50% రిజర్వేషన్లు ఇస్తుందన్నారు. రిజర్వేషన్లను ప్రతిపక్షం అడ్డుకుంటుందన్నారు. ఇలాంటి రిజర్వేషన్లను అడ్డుకుంటున్న ప్రతిపక్షం మరెక్కడా లేదన్నారు. స్టేట్మెంట్ అన్నది ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ కు కేవలం క్లారిఫికేషన్ మాత్రమే తాగుంటుంది అన్న సంగతి కూడా తెలిసి కూడా క్లారిఫికేషన్ అన్నది కూడా స్థాయి దాటిపోయి ఏకంగా అర్ధ గంట సేపు దాని గురించి మాట్లాడిన పిమ్మట కూడా అప్పటికి కూడా సాటిస్ఫై కాకుండా ఇంకా గొడవ చేస్తూనే ఉండడం ఆశ్చర్యకరమైన విషయం. అధ్యక్ష ఇక్కడ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు ఇస్తా ఉంటే నామినేషన్ వర్క్లో 50% రిజర్వేషన్ ఇస్తా ఉంటే అటువంటి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు న్యాయం జరుగుతూ ఉంటే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా జరుగుతూ ఉంటే ఓర్చుకోలేక ఈర్షతో దిక్కుమాలిన తీరుతో ప్రవర్తిస్తా ఉన్న ప్రతిపక్షం బహుశా దేశ చరిత్రలో యాది ఉండదేమో. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా నామినేటెడ్ పదవుల్లో కానీ, నామినేటెడ్ పదవుల్లో కానీ, నామినేటెడ్ వర్గుల్లో కానీ దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగని విధంగా 50% పదవులు, 50% వర్కులు పూర్తిగా మహిళలకే ఇస్తా ఉన్న పరిస్థితి దేశ చరిత్ర, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా జరుగుతూ ఉంటే అడ్డుకుంటా ఉన్న దిక్కుమాలిన ప్రభుత్వం, దిక్కుమాలిన ప్రతిపక్షం దేశ చరిత్రలో యాది ఉండదనుకుంటాను. ఒక తెలుగుదేశం పార్టీ తప్ప రాష్ట్ర చరిత్రలో అధ్యక్ష ఎప్పుడూ జరగని విధంగా పిల్లలకు ఉద్యోగాలు దొరక లాడిపోతా ఉన్న పరిస్థితుల్లో పిల్లల జీవితాలను బాగుపరిచేందుకు 70% లోకల్ రిజర్వేషన్లు తీసుకొస్తూ దేశ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా పిల్లలకు ఉద్యోగాలు కల్పించే బిల్లులు తీసుకొస్తా ఉంటే ఆ 75% లోకల్ రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటా ఉన్న దిక్కుమాలిన ప్రతిపక్షం రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో ఎప్పుడు ఉండదు అనుకుంటాను అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా పర్మనెంట్ బీసీ కమిషన్ను ఈ చట్టసభలో ఏకంగా బిల్లును పెట్టి ఆమోదిస్తా ఉన్న పరిస్థితుల్లో కూడా అడ్డుకుంటా ఉన్న ఇటువంటి బీసీ వ్యతిరేకులకు అడ్డుకుంటున్నటువంటి బడుగు బలహీన వర్గాల ద్రోహులకు ఖచ్చితంగా ప్రజలు దేవుడు ఇద్దరు కూడా శిక్షిస్తారని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అధ్యక్ష.